ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంక్రాంతిని టార్గెట్ చేశారట ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ని జనవరి పొంగల్ స్పెషల్ గా విడుదల చేయబోతున్నారట ఇక ఇప్పటికే ప్రభాస్ మహేష్ సినిమాల మధ్య రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీని రిలీజ్ చేసేందుకు రెడీగా ఉన్నాడట శంకర్ ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంక్రాంతి బరిలో దిగేసరికి నాలుగు స్తంభాల ఆట తప్పదు అని తెలుస్తూ ఇక ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ముగించుకొని జనవరిలో పొంగల్ స్పెషల్గా ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారట ఇక పోస్టార్ నటిస్తున్న సినిమాల్లో ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడు చిత్రాల్లో ఏదో ఒక చిత్రం సంక్రాంతి బరిలో ఉండవచ్చు అని చెబుతున్నారు ఇక వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే చిత్రం కూడా రిలీజ్కి రెడీగా ఉంది ఇక త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ మూవీ కూడా సంక్రాంతికే రిలీజ్ కానుంది ఇక ఈ రెండు సినిమాల మధ్యలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ కూడా రాబోతుంది అని టాలీవుడ్లో గట్టిగానే టాక్ వినపడుతోంది ఇక ఈ స్టార్ హీరోలు మొత్తం అంతా కట్టకట్టుకొని సంక్రాంతిని టార్గెట్ చేశారు ఇక లాస్ట్ ఇయర్ భీమ్లా నాయక్ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు కానీ అది కుదరలేదు దాంతో హరిహర వీరమల్లు ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలి అనుకున్నారు కానీ షూటింగ్ కూడా పూర్తి కానందు వలన ఈ సినిమా కూడా రిలీజ్ కాలేదు దాంతో కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ చిత్రాలు సంక్రాంతికి దూరం అవుతూ వస్తూనే ఉన్నాయి ఇక ఈ దసరాకి హరిహర వీరమల్లు నెక్స్ట్ సంక్రాంతికి ఓజీ ఆ సంబర్ కి ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతున్నాయని ప్రచారం ఎప్పటి జరుగుతూ ఉంది కానీ రిలీజ్ డేట్లు మాత్రం మారుతూనే ఉన్నాయి ఇక మొత్తానికి పవన్ కళ్యాణ్ మూవీసు వరుసగా సినిమాలు వస్తాయి అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్